నాకు ఒక నాన్ తెలుగు ఫ్రెండ్ ఉండేవాడు. ఒకసారి తెలంగాణ ఫార్మేషన్ ఎలా జరిగింది అనే దానిపై డిస్కషన్ వచ్చినప్పుడు తను నన్ను అడిగాడు. తెలంగాణ గురించి నాకు అప్పటికి చాలా తెలుసు అనుకున్నాను. సో తనకు నేను ఇలా ఆన్సర్ ఇచ్చాను. తెలంగాణ ఫస్ట్ నిజాం పరిపాలనలో ఉండేది, తర్వాత ఆంధ్రప్రదేశ్లో కలిసిందని, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిందని ఇలా ఆన్సర్ ఇచ్చాను. మీలో కూడా చాలామందికి ఇదే తెలిసి ఉంటుంది. బట్ నా ఫ్రెండ్ అప్పుడు రాష్ట్రాలు కలవడానికి కారణమేంటి, విడిపోవడానికి కారణమేంటి అని ప్రశ్నలు అడుగుతూ ఇంకా డీప్గా తెలంగాణ హిస్టరీ గురించి నాకు తెలియని విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. అప్పుడు నాకు అనిపించింది, తెలుగువాడినైన నాకు తెలుగు రాష్ట్రాల గురించి ఏమీ తెలియదని. ఎన్ని గొడవలు, ఎన్ని ధర్నాలు, ఎన్ని మరణాల వల్ల ప్రస్తుతం ఉన్న రాష్ట్రాలు ఏర్పడ్డాయో దాని గురించి తెలుగు వాళ్ళుగా మనం కొంచెమైనా తెలుసుకోవాలి. ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ గురించి తెలిపే చిన్న ప్రయత్నమే ఈ వీడియో. ముందుకెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీలో ఎవరైనా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా చాలా వీడియోస్ చేయాలని నాకు ఇన్స్పిరేషన్ వస్తుంది, మీకు కూడా మంచి క్వాలిటీ కంటెంట్ దొరుకుతుంది. కమింగ్ టు అవర్ హిస్టరీ, ఇప్పుడున్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రీజన్స్ అప్పట్లో ఇలా ఉండేవి కాదు. దీన్ని అర్థం చేసుకోవడానికి మనం 1680s వెళ్ళాలి. అప్పట్లో ఈ డెక్కన్ సామ్రాజ్యాన్ని పాలించేది కుతుబ్ షాహీ డైనాస్టీ. దీని రాజధాని గోల్కొండ, ఆ తర్వాత హైదరాబాద్ రాజధానిగా మారింది. అయితే 1687లో ముఘల్ రాజైన ఔరంగజేబ్ డెక్కన్ సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి గోల్కొండ కోటపై తన సైన్యంతో దాడి చేశాడు. ఈ గోల్కొండ కోట ప్రత్యేకత ఏంటంటే ఏ శత్రువు కూడా సులువుగా కోట దగ్గరలోకి రాలేడు, సులువుగా కోటపై దాడి చేయలేడు. బట్ ఔరంగజేబ్ మాత్రం కుతుబ్ షాహీ సామ్రాజ్యాన్ని అప్పుడు పాలిస్తున్న 7వ సుల్తాన్ అబుల్ హసబ్ కుతుబ్ షాని ఓడించాడు. అప్పుడు కుతుబ్ షాహీ డైనాస్టీ కూడా ముఘల్ సామ్రాజ్యంలో కలిసిపోయింది. 1707లో ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత ముఘల్ సామ్రాజ్యం బలహీనపడుతూ వచ్చింది. ఆ టైంలో కమరుద్దీన్ ఖాన్ ముఘల్ సామ్రాజ్యం యొక్క జనరల్గా ఉండేవాడు. ముఘల్ సామ్రాజ్యం బలహీనపడుతూ వచ్చేసరికి ఇతడు తన సొంత సామ్రాజ్యం ఏర్పాటు చేసుకున్నాడు. ఈ డెక్కన్ రీజియన్ని కమరుద్దీన్ ఖాన్ అదుపులోకి తెచ్చుకున్నాడు. తను నిజాం ఉల్ ముల్క్ అనే పేరుతో నిజాం సామ్రాజ్యం స్టార్ట్ చేశాడు. సో కమరుద్దీన్ ఖాన్ ఫస్ట్ నిజాంగా మారాడు. 1857లో బ్రిటిష్ ఇండియాని పూర్తిగా కంట్రోల్లోకి తెచ్చుకున్నప్పుడు నిజాం సామ్రాజ్యంలో చాలా భాగం బ్రిటిష్కి వెళ్ళిపోయింది. ఇప్పుడున్న కోస్తాంధ్ర, రాయలసీమ, మద్రాస్ ప్రెసిడెన్సీలో కలిసిపోయాయి. ఇక నిజాం చేతిలో ఈ ఏరియా మిగిలింది. దీనినే హైదరాబాద్ స్టేట్ అని పిలిచేవారు. ఈ హైదరాబాద్ స్టేట్లో ప్రస్తుతం ఉన్న తెలంగాణ ఉండేది, అండ్ ఆల్సో ప్రస్తుతం మహారాష్ట్రలో ఉన్న కొన్ని ప్రాంతాలు ఉండేవి, అలాగే ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న కొన్ని ప్రాంతాలు కూడా ఉండేవి. ఇవన్నీ కలిపి తయారైందే హైదరాబాద్ స్టేట్. ఇండియాని మొత్తం బ్రిటిష్ ఆక్రమించి పాలిస్తుంటే హైదరాబాద్ స్టేట్ని మాత్రం నిజాం పరిపాలించేవాడు. నిజాం చేతిలోనే హైదరాబాద్ స్టేట్ కంట్రోల్ మొత్తం ఉండేది. కొన్ని విషయాల్లో మాత్రమే హైదరాబాద్ స్టేట్పై బ్రిటిష్ అధికారం ఉండేది. 1947లో మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ పాలించే అన్ని ఏరియాసు ఇండియా పాకిస్తాన్గా విడిపోయాయి. కానీ బ్రిటిష్ పరిపాలనలో నిజాం రాజు ఎలాగైతే హైదరాబాద్ స్టేట్ని పరిపాలించాడో అలాగే ఇంకొన్ని ప్రాంతాల్లో కూడా అక్కడి రాజులు పరిపాలించారు. అయితే వీళ్ళు ఇండియాలోనైనా పాకిస్తాన్లోనైనా వారికి ఇష్టమున్న దేశంలో కలవచ్చు అని చాయిస్ ఇచ్చారు. చాలా వరకు రాజుల పరిపాలనలో ఉన్న ప్రదేశాలన్నీ ఇండియాలో కానీ పాకిస్తాన్లో కానీ కలిసిపోయాయి. బట్ కొందరు రాజులు ఏ దేశంలో కూడా కలవకూడదని నిశ్చయించుకున్నారు, ఇండిపెండెంట్గా తమ రాజ్యాలు ఉండాలనుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జమ్మూ అండ్ కాశ్మీర్ రూలర్, హైదరాబాద్ స్టేట్ రూలర్, జూనాగర్, కోలాట్ రాజులు ఏ దేశంలో కూడా కలవడానికి ముందుకు రాలేదు. వీటన్నిటి గురించి ఇప్పుడు మనకు అవసరం లేదు. మనకు కావాల్సిందేంటి? హైదరాబాద్ స్టేట్. ఇండిపెండెన్స్ టైంలో హైదరాబాద్ని పాలించే రాజు 7వ నిజాం. ఇతని పేరే ఉస్మాన్ అలీ ఖాన్. ఉస్మాన్ అలీ ఖాన్ గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇతని గురించి తప్పకుండా మనం చర్చించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న హైదరాబాద్ అండ్ ఇంకా చాలా ప్రాంతాల్లో కట్టడాలు, టెక్నాలజీకి కారణం ఉస్మాన్ అలీనే. ఉస్మాన్ అలీ ఎడ్యుకేషన్కి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. బడ్జెట్లో ఎక్కువ శాతం ఎడ్యుకేషన్ పైనే ఖర్చు చేసేవాడు. ఉస్మానియా యూనివర్సిటీని స్థాపించింది ఇతనే. అలాగే ఉస్మానియా జనరల్ హాస్పిటల్, చార్మినార్ దగ్గరున్న నిజామియా హాస్పిటల్, నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అదే నిమ్స్, హైదరాబాద్ హైకోర్టు, ముజన్జాహి మార్కెట్, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, సాలార్జంగ్ మ్యూజియం, ఇవన్నీ ఉస్మాన్ అలీ ఖాన్ పరిపాలనలోనే కట్టడం జరిగింది. అంటే హైదరాబాద్లో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్లో మ్యాక్సిమం ఉస్మాన్ అలీ ఖాన్ నిర్మించినవే ఉంటాయి. కేవలం ఇక్కడే కాదు, ఢిల్లీలో కూడా హైదరాబాద్ హౌస్ని నిర్మించాడు. ఇప్పుడది ఇండియన్ గవర్నమెంట్ యూజ్ చేసుకుంటుంది. మీకు తెలుసా, ఇండియాలో ఫస్ట్ ఎయిర్పోర్ట్ బేగంపేట్ ఎయిర్పోర్ట్ని స్థాపించింది డెక్కన్ ఎయిర్వేస్ లిమిటెడ్. ఈ డెక్కన్ ఎయిర్వేస్ లిమిటెడ్ ఎవరిదో కాదు,
70% నిజాం షేర్ ఉంటుంది, 30% టాటా ఎయిర్లైన్స్ది. అంటే టెక్నాలజీ పరంగా కూడా ఉస్మాన్ అలీ ముందుండేవాడు. నిజామ్స్ గ్యారంటీడ్ స్టేట్ రైల్వే NGSR అనే కంపెనీతో రైల్ ట్రాన్స్పోర్ట్ కూడా నడిపించాడు. సికింద్రాబాద్, కాచిగూడ, నిజామాబాద్ ఇంకా చాలా రైల్వే స్టేషన్లో నిర్మించింది ఉస్మాన్ అలీనే. కేవలం కట్టడాలు మాత్రమే కాదు, బేసిక్ నెసెసిటీ అయిన వాటర్పై కూడా కాన్సన్ట్రేట్ చేసి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లో నిర్మించాడు. ఇప్పటికీ ఇవి హైదరాబాద్లోని చాలా ప్రాంతాలకు వాటర్ సప్లై చేస్తాయి. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా? హైదరాబాద్కి ఒక సొంత కరెన్సీ కూడా ఉండేది. ఇండియాలో కేవలం ఈ హైదరాబాద్ స్టేట్ ఒక్కదానికి మాత్రమే సపరేట్ కరెన్సీ అన్నమాట. సపరేట్ కరెన్సీ ఉందంటే ఉస్మాన్ అలీ ఖాన్ ఎంత ధనవంతుడో మనం అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో ఉస్మాన్ అలీ ఖాన్ని వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్ అని ప్రఖ్యాత టైమ్స్ మ్యాగజైన్ ప్రచురించింది. ఇన్ని ఉన్నప్పుడు మనం ఊహించుకోవచ్చు హైదరాబాద్కి సపరేట్ ఆర్మీ కూడా ఉండేది. అఫ్కోర్స్ ఈ ఆర్మీ రిక్రూట్మెంట్ ఏం అఫీషియల్గా జరిగేది కాదు. ఈ నిజాం ఆర్మీలో ఉండే వాళ్ళనే రజాకర్లు అని పిలుస్తారు. అయితే ఉస్మాన్ అలీ ఖాన్ ఇన్ని మంచి పనులు చేశాడని ఏం చెడ్డ పనులు చేయలేదని మనం అనుకోవద్దు. ఈ నిజాం ఆర్మీ రజాకర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజలను చాలా హింసించేవారు. తక్కువ జాతి వారిని కొట్టేవారు, డబ్బులు లాక్కునేవారు, మానభంగాలు చేసేవారు, ఎవరైనా ఎదురు తిరిగితే వారిని చంపేసేవారు. అందుకే చాలామందికి నిజాం పరిపాలన ఒక నియంత పరిపాలనలా అనిపించేది. అయితే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత హైదరాబాద్ స్టేట్ ఇండియాలో కానీ పాకిస్తాన్లో కానీ కలవాలనుకోవడం లేదని నిజాం చెప్పాడని చూసాం కదా. ఆ తర్వాత భారతదేశంతో నిజాం రాజు అఫీషియల్గా చర్చలు జరిపాడు, బట్ సీక్రెట్గా పాకిస్తాన్తో కూడా చర్చలు జరిపాడు. ఒకవేళ నిజాం హైదరాబాద్ స్టేట్ని పాకిస్తాన్లో కలపాలని ఫిక్స్ అయినా, లేకపోతే ఇండియాలో సపరేట్ కంట్రీగా హైదరాబాద్ స్టేట్ని ఉంచాలని ఫిక్స్ అయినా, అది ఇండియా నడిబొడ్డులో వేరే దేశంగా ఉంటుంది కాబట్టి అది ఇజ్రాయెల్ ప్యాలెస్టైన్ల గొడవలకు దారితీస్తుందని ఆలోచించి ఎలాగైనా హైదరాబాద్ స్టేట్ని ఇండియాలో కలపాలని అప్పటి వైస్ ప్రైమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫిక్స్ అయ్యారు. చర్చల వల్ల ఏం ఉపయోగం లేకపోయేసరికి ఇండియన్ ఆర్మీ బరిలోకి దిగాల్సి వచ్చింది. ఇండియన్ ఆర్మీ నిజాం ఆర్మీపై అంటే రజాకర్లపై జరిపిన ఈ ఆపరేషన్ని ఆపరేషన్ పోలో అని అంటారు. ఈ ఆపరేషన్ పోలో దాదాపు 5 రోజులు 13 సెప్టెంబర్ 1948 నుంచి 18 సెప్టెంబర్ 1948 వరకు కొనసాగింది. ఈ ఆపరేషన్ పోలోలో ఇండియన్ ఆర్మీ చేతుల్లో నిజాం ఓడిపోయాడు. 1948లో హైదరాబాద్ స్టేట్ ఇండియాలో కలిసింది. బట్ మీకు తెలుసా, ఈ ఆపరేషన్ పోలో సమయంలో అండ్ ఆపరేషన్ పోలో జరిగిన తర్వాత అల్లర్లలో దాదాపు 30 నుంచి 40 వేల సివిలియన్స్ అంటే సామాన్య ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారు. ఇది కేవలం అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం. రియాలిటీలో ఇంకా చాలా ఎక్కువ మంది చనిపోయి ఉంటారు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హైదరాబాద్ స్టేట్లో ప్రజెంట్ టోటల్ తెలంగాణ, కొంత మహారాష్ట్ర, కొంత కర్ణాటక ఉండేవి. హైదరాబాద్ స్టేట్కి అపాయింట్ అయిన ఫస్ట్ సీఎం ఎంకే వెల్లోడి. ఈయన ఒక సివిల్ సర్వెంట్. ఎంకే వెల్లోడి వాజ్ అపాయింటెడ్ యాజ్ సీఎం ఆఫ్ హైదరాబాద్ స్టేట్ ఆన్ 26th January 1950. ఆ తర్వాత 1952లో హైదరాబాద్ స్టేట్లో జనరల్ ఎలక్షన్స్ జరిగాయి. అప్పుడు ఎన్నికైన సీఎంఏ డాక్టర్ బురుగుల రామకృష్ణారావు. సో హైదరాబాద్ స్టేట్ యొక్క ఫస్ట్ సీఎం ఎంకే వెల్లోడి, జనరల్ ఎలక్షన్స్ ద్వారా ఎన్నికైన ఫస్ట్ సీఎం డాక్టర్ బురుగుల రామకృష్ణారావు. మద్రాస్ స్టేట్లో ఎక్కువ శాతం ఉండేది తెలుగు వాళ్ళే, కానీ చాలా ఆఫీసర్స్లో అధికార స్థాయిలో తమిళ వాళ్ళే ఉండేవారు. తెలుగు వాళ్ళని తమిళ వాళ్ళు చులకనగా చూసేవారు. అందుకే మద్రాస్ స్టేట్లో ఉన్న తెలుగు వాళ్ళు సపరేట్ స్టేట్ కావాలని నిరసనలు చేశారు. ఈ నిరసనలు చాలా పెద్ద ఎత్తున జరిగాయి. కానీ చాలామంది నేషనల్ లీడర్స్ భాష ఆధారితంగా రాష్ట్రాలను డివైడ్ చేయడం కరెక్ట్ కాదని భావించారు. ఈ ఇష్యూపై ఒక రివ్యూ ఇవ్వడానికి ఇండియన్ గవర్నమెంట్ ధార్ కమిషన్ని నియమించింది. ఈ ధార్ కమిషన్లో కూడా లాంగ్వేజ్ బేస్పై రాష్ట్రాలను నిర్మించడం కరెక్ట్ కాదని, ఎకనామీ జియోగ్రఫీ ఆధారంగా పరిపాలన సులభం అయ్యే విధంగా రాష్ట్రాల నిర్మాణం చేయాలని నివేదిక ఇచ్చింది. దాంతో మద్రాస్ స్టేట్లో ఉన్న తెలుగు ప్రజలు ఇక సపరేట్ స్టేట్ రావడం ఇంపాసిబుల్ అనుకున్నారు. అప్పుడు పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష కూర్చోగానే మళ్ళీ ప్రజల్లో ప్రత్యేక రాష్ట్రం పొందాలని కోరిక బలపడింది. నిరసనలు మళ్ళీ మొదలయ్యాయి. ఆమరణ నిరాహార దీక్ష స్టార్ట్ చేసిన 51 రోజుల తర్వాత పొట్టి శ్రీరాములు చనిపోయారు. దాంతో ప్రజలు ఇంకా కోపోద్రిక్తులయ్యారు. ఫైనల్గా కాంగ్రెస్ దిగివచ్చింది. 1953లో ఆంధ్ర స్టేట్ ఫామ్ అయింది విత్ కర్నూల్ యాజ్ క్యాపిటల్. ఈ ఆంధ్ర స్టేట్లో కోస్తాంధ్ర రాయలసీమ ఉండేవి. ఆంధ్ర స్టేట్ ఫామ్ అయిన టైంకి హైదరాబాద్ స్టేట్ అలాగే సపరేట్గా ఉండేది. ఆంధ్ర స్టేట్ తెలుగు ప్రజలకు నిర్మాణం కాగానే హైదరాబాద్ స్టేట్లో ఉన్న మరాఠీలు, కన్నడిగలు కూడా నిరసనలు చేశారు. ఈ ఇష్యూని హ్యాండిల్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ని 1956లో తీసుకొచ్చింది. దీంట్లో భాగంగా
స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ, దీన్నే ఎస్ఆర్సీ అని అంటారు, ఒక నివేదికను సమర్పించింది. దీంట్లో ఏముందంటే, హైదరాబాద్ స్టేట్లో ఉన్న మరాఠా రీజన్స్ని బాంబే స్టేట్లో కలపాలని, కన్నడ ఏరియాస్ని మైసూర్ స్టేట్లో కలపాలని, కానీ హైదరాబాద్ స్టేట్లో మిగిలిన తెలుగు ప్రదేశాలని ఆంధ్ర స్టేట్లో కలపకూడదని కమిటీ చెప్పింది. అదేంటి ఇలా చెప్పింది అని అనిపించవచ్చు, బట్ దానికి రీజన్ కూడా వివరించింది. హైదరాబాద్ స్టేట్ ఎడ్యుకేషనల్గా వీక్ ఉండేది, ఆంధ్ర స్టేట్లో ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్ ఉండేది. ఒకవేళ లాంగ్వేజ్ బేసిస్పై హైదరాబాద్ స్టేట్ని ఆంధ్ర స్టేట్లో కలిపితే చదువుకున్న వాళ్ళకి ఎక్కువ చదువుకొని వాళ్ళకి డిఫరెన్సెస్ వస్తాయని, అన్ని ఆఫీసెస్లో ఆంధ్ర స్టేట్ వాళ్ళకే జాబ్స్ వస్తాయని కమిటీ వివరించింది. ఆంధ్ర లీడర్స్ ఏమో తెలంగాణని, అంటే హైదరాబాద్ స్టేట్లో ఉన్న తెలుగు ప్రదేశాలని ఆంధ్ర స్టేట్లో కలపాలని కేంద్రంపై ప్రెషర్ తీసుకువచ్చారు. మరి ఆంధ్ర లీడర్స్ ఎందుకు తెలంగాణని ఆంధ్ర స్టేట్లో కలపాలని కోరుకున్నారు? దానికి కారణం ఎకనామిక్ రీజన్స్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ట్యాక్సెస్ ఎక్కువ వస్తాయి, దాంతో ఆంధ్ర స్టేట్కి ఆ డబ్బుతో ఎక్కువ డెవలప్మెంట్ చేయొచ్చు అనుకున్నారు. ఇంకా ఇతర పొలిటికల్ రీజన్స్ కూడా ఉండొచ్చు. ఈ రెండు రాష్ట్రాలు కలవడానికి ఆంధ్ర లీడర్స్ జెంటిల్మెన్ అగ్రిమెంట్పై సంతకం చేశారు. ఈ అగ్రిమెంట్ ప్రకారం తెలంగాణ ప్రజలను కించపరచడం, తొక్కిపడేయడం చేయకూడదు, వారికి కూడా సమాన అవకాశాలు కల్పించాలి, వాటర్ లాంటి న్యాచురల్ రీసోర్సెస్ని సమానంగా వాడుకోవాలి. కానీ జవహర్లాల్ నెహ్రూ ఈ విశాలాంధ్ర కాన్సెప్ట్కి వ్యతిరేకంగా ఉండేవాడు. ఈ రెండు రాష్ట్రాల కలయికను అమాయక ఆడపిల్ల, కొంటే అబ్బాయి పెళ్లితో నెహ్రూ పోల్చాడు. కష్టాలను అవమానాలను భరించి ఆడపిల్ల అలాగే కలిసి ఉండొచ్చు, లేకపోతే సహనం క్షీణించి విడాకులు కూడా తీసుకోవచ్చు. అలాగే తెలంగాణ కూడా ఆంధ్ర స్టేట్లో కలిసి ఉండొచ్చు, లేకపోతే మళ్ళీ విడిపోవచ్చు. అయితే ఎస్ఆర్సీ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ ఏం చెప్పిందంటే, కనీసం 1961 వరకైనా రెండు రాష్ట్రాలు సపరేట్గా ఉండాలని చెప్పింది. ఆ తర్వాత పబ్లిక్ ఓటింగ్ ద్వారా తెలంగాణ ఆంధ్రలో కలవాలా వద్దా అని డిసైడ్ చేయొచ్చు అని చెప్పింది. బట్ ఆంధ్ర ప్రెషర్ వల్ల ఇది సాధ్యం కాలేదు. 1 నవంబర్ 1956 నాడు తెలంగాణ ఆంధ్ర కలిసి ఆంధ్రప్రదేశ్ స్టేట్గా ఆవిర్భవించింది. కానీ నెహ్రూ చెప్పినట్టుగానే మళ్ళీ తెలంగాణ ఆంధ్ర విడిపోయాయి. అలా జరగడానికి కారణాలేంటో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. స్టే ట్యూన్ టు ఇన్ఫోమాన్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.